రాంగోపాల్ వర్మ. ఈ పేరు చుట్టూ ఎప్పుడు వివాదాలు తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి మహామేధావి అనిపిస్తాడు, ఒక్కోసారి పిచ్చి కోపం తెప్పిస్తాడు. ఇక ఆయన టాలెంట్ విషయానికి వస్తే, ఇండియన్ సినిమా చరిత్రలో కొన్ని ప్రస్తావించదగిన సినిమాలు తీసిన ఆయనకు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అనే పేరు కూడా ఉంది. దాని వెనుకే ఏది చేసినా జనాలు చూస్తారులే అనే అనుకునే అహంకారి అనే ఆరోపణ కూడా ఉంది. ఒక్కోసారి ఆయన అహంకారం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ సినిమానే నా తరువాతి సినిమా అంటూ ఉన్నపలంగా ఓ సంచలనాత్మక పోస్టర్ ను రిలీజ్ చేసి కొన్ని రోజులు వార్తల్లో నిలిచి ఆ తర్వాత వాటి సంగతి మర్చిపోతారు. అలాంటి సినిమాల్లో లేడీ ఓరియంటెడ్, బ్రూస్లీ, శ్రీదేవి, సింగల్ ఎక్స్ వంటి సినిమాలున్నాయి. వర్మ వీటి పోస్టర్లను వదిలి హడావుడి చేశాడు, కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి వాటి సంగతే మర్చిపోయాడు. ఎక్కడా వాటి ప్రస్తావన కూడా తేలేదు. తాజాగా ఈ మధ్య కూడా న్యూక్లియర్ అనే భారీ చిత్రాన్ని ప్రకటించిన వర్మ దాన్ని కూడా దాదాపు మర్చిపోయినట్టే. ఇలా వర్మ తాను ప్రకటించిన సినిమాల మీద సీక్రెట్ గా వర్క్ చేస్తున్నారు, లేకపోతే జనం మర్చిపోయారు కదా, ఇంకెందుకని వాటి స్క్రిప్టులను దాచిపెట్టుకున్నారు, అర్థం కావడం లేదు.